Hello everyone, welcome back to our channel. Nivinitvi cooking and vlogs. Munduga mee andarki kuda namaskaram andi. Ivalti video lo manaku 2022 samvatsaramlo sriramanavami eppudu vachindi alage date enti alage tidi anedi mukhyanga navami tidi enni gantla varaku undi ee rojuna ee pandaga cheskovali alage sriramudi జననం ఎటువంటిది అలాగే ఎక్కడ జన్మించారు అలాగే ఎందుకు ఈ పండుగను చేసుకుంటారు ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గా అయితే చూద్దాం. శ్రీరామనవమి అంటే రాముడి జన్మదినం. సరిగ్గా 12 గంటలకి చైత్ర శుద్ధ నవమి నాడు బుధవారం నాడు పునర్వసు నక్షత్రంలో వసంత ఋతువులో శ్రీరాముడు జన్మించారని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజుని మనం ఎంతో శక్తి అండ్ భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటాం. అలాగే ఈరోజే మన శ్రీరామచంద్రులు అరణ్యవాసం చేసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తరువాత ఈరోజే పట్టాభిషేకం చేసుకున్నారని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆయన పుట్టినరోజుతో పాటు ఈరోజే పట్టాభిషేకం కూడా మళ్ళీ జరిగిందని మన పెద్దలు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీధులలో చలువ పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తారు. అలాగే వేసవి కాలం కదా, వడపప్పు పానకం కూడా పంచుతారు. అయితే అయోధ్యను పాలించే రఘువంశ రాజు దశరథుడికి సంతానం లేకపోవడంతో రాజగురువు వశిష్ఠ మహర్షి సూచనతో పుత్ర కామేష్టి యాగం నిర్వహిస్తారు. యాగానికి ఎంతో ఉన్నతమైన దేవతలు ఒక పాయస పాత్రను దశరథుడికి ప్రసాదిస్తారు. పాత్రలోని పాయసాన్ని 3 భాగాలు చేసి దశరథుడు తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు ఇస్తాడు. ఒక శుభ ముహూర్తాన 3 రాణులు గర్భం దాల్చగా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వారు జన్మనిచ్చారు. ఇలా మనకు దశావతారాలలో 7వ అవతారమైన శ్రీరాముడి జననం అయితే మనకు జరిగింది. అయితే ఇవాళ వీడియోలో 2022 సంవత్సరంలో మనకు శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందా అన్న విషయం కదకండి, దానికోసమే ఇప్పుడు డేట్ చూద్దాం. ఏప్రిల్ నెలలో మండు టెండలు అంటే వేసవి కాలంలో మనకు 10వ తేదీన ఆదివారం అనేది మనకు ఈ సంవత్సరం అయితే వచ్చింది. ఈ శ్రీరామనవమి నవమి తిథి అయితే రాత్రి 12 గంటల 6 నిమిషాల వరకు ఉందండి. కాబట్టి ఈరోజు మనకి తెల్లవారుజామున వరకు కూడా ఉంటుంది. అంటే ఆ ముందు రోజు 9వ తేదీ 12 గంటల నుంచి నవమి రాత్రి 12 గంటల వరకు అయితే తిథి ఉంది. కాబట్టి ఉదయం తిది ఎప్పుడైతే అలాగే మనం పూజలు చేసుకోవాలి పండగ కాబట్టి మీరు నవమి 10వ తేదీ చేసుకోవాలి. చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు మనకి శ్రీరామనవమి అయితే మనం జరుపుకుంటాము. అలాగే కరెక్ట్గా ఒక వారంకి ముందు అంటే ఏప్రిల్ 2వ తేదీ ఉగాది వస్తుందండి. ఈ విషయాన్ని కూడా నేను నా వీడియోస్లలో ముందుగా చెప్పాను. సో ఇవాళ ఏప్రిల్ 10వ తేదీన శ్రీరామనవమి అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకున్నట్లయితే, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది బూస్ట్ అవుతుంది. అలాగే ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి చూస్తున్నారు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నా ఛానల్ అనుకుంటే నా ముందు వీడియోస్ అన్నీ కూడా చూసి నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.